గతంలో ఒక ముస్లిం రాష్ట్రపతి ఆ తర్వాత ఎస్సీని కోవిడ్ కానీ ఉన్నారు దాకా ఈరోజు ఒక గిరిజన మహిళను మారు మామూలు కార్యకర్తలను మామూలు కుటుంబంలోకి వెళ్ళి ఇలా అత్యలంకంగా చెబుతూ ఇలా దేశానికి ఇలా అధ్యక్షురాలు అయిందంటే మామూలు సంగతి అది చేస్తున్నారు సార్. ఎందుకు చెప్తున్నాం అంటే అయ్యాలన్నీ రికార్డులే. ఎందుకంటే ఆమె అతి చిన్న వయసులో ఇలా రాష్ట్రపతి అది ఇంకోటి మరి ఒక గిరిజన మహిళ కావడం విధంగా కూడా అన్ని వర్గాలు కూడా ఇలా స్వాగతిస్తూ ఉన్నాయి. ఇలా ఓటింగ్ సరళి చూస్తుంటే కూడా ఇలా ఎన్డీఏలో లేని పార్టీలు కూడా ఇలా ముమ్మూరు గారికి ఓట్లేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఇలా భారతీయ జనతా పార్టీ చెప్పదు చేసి చూపెడుతుంది. అది మోడీ గారి నాయకత్వంలో ఇలా దేశంలో ఇలా అన్ని సంపన్న వర్గాలతో మరి ఇలా న్యాయం చేస్తూ ముందుకు పోతూ ఉన్నది. మేమందరం కూడా ఇలా శాఖ ఆధ్వర్యంలో ఇలా సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే దేశంలో ఒక చరిత్రాత్మక మార్పు ఎందుకంటే కొత్తతనాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఇలా దేశంలో మార్పు కోరుకుంటాం అంత అనుడు కాదు ఇలా చేసి చూస్తుంది భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది.